అక్క మీరు ప్రెగ్నెంట్, అక్క మీకు ఎన్నో మంత్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో నేను ప్రీవియస్ 2 డేస్ బ్యాక్ నేను మీకు ఆస్క్ మీ క్వశ్చన్స్ అని వేసినుంటే చాలా మంది కమెంట్ చేశారు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగిన దానికి మేము ఉంటున్నాను. వీడియో లైక్ చేయండి, మమ్మల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు వీడియోని లైక్ చేయండి గైస్. క్లారిటీ ఇవ్వడానికి అయితే వచ్చేసాము, ఎందుకంటే చాలా రోజుల నుంచి నాకు నా షార్ట్ వీడియోస్ లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఒక్కరికి ఇస్తే అర్థం కాదు అనేసి ఆస్క్ మీ క్వశ్చన్స్ అని మీకు వేసినట్టే మీరు క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు నేను క్లారిటీగా మీకు అన్ని క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇచ్చేసాను, మీకు కావాల్సిందే ఇస్తున్నాను అనమాట. సో చాలా వచ్చాయి కమెంట్స్, దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ దానికి నేను ఆన్సర్స్ అయితే చెప్తాను. ఓకేనా? రెడీ గైస్? అందరికీ తెలిసే నా యూట్యూబ్ లో నా సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉన్నారో, నన్ను ఎవరు డైలీ ఫాలో అవుతారో వాళ్ళందరికీ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగింటారో మీకు తెలుసు. అఫ్ కోర్స్ నేను దానికి మళ్ళీ అది పెద్ద కొంచెం లెంతీగా ఉంటుంది, దాని కాన్సెప్ట్ పక్కా ఇస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది ఫేస్ పైన పింపుల్స్ కానీ అలాగే డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్స్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి సొల్యూషన్తో వచ్చేసాను. ఆ సొల్యూషన్ ఏమని అనుకుంటున్నారా? అదే అండి, మన అర్బాలే న్యాచురల్స్ వారి గ్లూటాథియన్ అండ్ విటమిన్ సి ఫాస్ట్ గ్లో స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ వాడడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే, మన స్కిన్లో ఉన్న, మన ఫేస్లో ఉన్న పింపుల్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్స్ కానీ చాలా ఇన్స్టెంట్గా మనకి తగ్గుతుంది అండ్ అలాగే ఇన్స్టెంట్గా మన ఫేస్లో అనేది గ్లో వస్తుంది. సో దీన్ని ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఎందుకంటే దీంట్లో పారాబిన్స్ కానీ మినరలిన్స్ కానీ ఇవన్నీ ఏమీ లేవు. సో అందరూ యూజ్ చేయొచ్చు, 100% న్యాచురల్ అండి. నాట్ ఓన్లీ గర్ల్స్, ఇది బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో SPA 30 ఉండడం వల్ల మనం డే అయినా అప్లై చేసుకోవచ్చు, నైట్ అయినా అప్లై చేసుకోవచ్చు. దీన్ని 1 డేలో మనం 2 టైమ్స్ అప్లై చేస్తే ఇన్స్టెంట్గా గ్లో అనేది వస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దీన్ని చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే తయారు చేస్తారు. దీంట్లో గ్లూటాథియన్ అండ్ విటమిన్ సి, అలోవెరా, రెడ్ శాండల్వుడ్ అండ్ అలాగే టర్మరిక్ అయితే ఉంది. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేసి చూపిస్తాను. ఈ క్రీమ్ని యూజ్ చేసే ముందు మనము సేమ్ అర్బాలే న్యాచురల్ ఫారీ గ్లూటాథియన్ అండ్ విటమిన్ సి స్కిన్ వైట్నింగ్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయాలి. సో క్రీమ్ని యూజ్ చేసే ముందు మనం ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా తొందరగా గ్లో అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనేసి చూపిస్తాను. సో ఫేస్ వాష్ యూజ్ చేసి ఫేస్ అంతా నీట్గా వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాతనే మనం క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఫేస్ వాష్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఫాస్ట్ 1 మంత్ నుంచి అయితే దీన్ని నేను యూజ్ చేస్తున్నాను, మీరే నా ఫేస్లో డిఫరెన్స్ అనేది చూడొచ్చు. మనం క్రీమ్ అప్లై చేస్తున్నాము. సో క్రీమ్ అనేది మంచిగా అప్లై చేసి మంచిగా జెంటల్గా మసాజ్ అనేది చేసుకోవాలి. సో ఇది మన స్కిన్లోకి చాలా తొందరగానే అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. 7 డేస్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూసుకోవచ్చు. సో బయటకు వెళ్ళినప్పుడు కూడా సన్ నుంచి కూడా మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో రెండిట్లో అవైలబుల్గా ఉంది. అండ్ డిస్క్రిప్షన్ అని ఆ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు బై చేసినట్టయితే 50% ఆఫ్గా వస్తుంది అనమాట. సో ఇంకెందుకు లైక్ చేస్తున్నారు, వెంటనే వెళ్ళేసి ఆర్డర్ పెట్టేసుకోండి, మీ స్కిన్ ని గ్లోగా చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ బాయ్స్ 777 అనే వాళ్ళు అడిగారు. మీరు కొత్త ఇల్లు కడుతున్నారు అనేసి అయితే అడిగారు వాళ్ళు. లేదు బ్రో, మాకు ఇప్పట్లో అయితే కొత్త ఇల్లు ప్లానింగ్స్ అయితే ఏం లేదు, ఎందుకంటే చాలా లైఫ్ లో ఇల్లు కడితే నథింగ్ అయిపోతారు అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. సో కొంచెం మనం టైం కావాలి, మనకి ఇప్పుడు ఎందుకు అంత రిస్క్ తీసుకొని పెట్టేంతది మనకు వద్దు, కొంచెం హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలని ఉంది. సో అందరికి ఇల్లు అనేది ప్లానింగ్ ఉంటది. సో అంత తనే చెప్తారు, తనదే ప్లానింగ్ అవుతుంది. కానీ ఇప్పట్లో ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడో అది ఎప్పుడైతే ఎప్పుడో అది ఎప్పుడైతే అప్పుడు వేసుకుందాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని హ్యాపీనెస్ అన్నిటికీ దూరంగా ఉండేసి వచ్చిన రూపాయి సేవింగ్స్ చేసి అన్ని ఒక ప్లాట్ తీసుకున్నామని ఇబ్బంది అయిపోతుంది. ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ని మిస్ అవుతున్నాం. ఏ ఏజ్లో అదే చేయాలంటారు కాబట్టి. సో కొన్ని రోజులు అది లాంగ్ ఉండిపోను, ఎందుకు ఇంకా టెన్షన్ దాన్ని కూడా ఒకటి అని ఆల్రెడీ బాగా టెన్షన్స్ ఉన్నాయి ఎందుకని కొంచెం దాని గురించి ఇప్పుడు ఏం లేదు డిస్కషన్. వచ్చినప్పుడు మీకే చెప్తాం కదా ఫస్ట్ అట్లా. సో అది మనము ఇల్లు కడతాము కానీ ఇప్పట్లో కాదు, కట్టినప్పుడు మాత్రం బెస్ట్ ఇల్లునే కట్టుకుందాం ఉంది. కానీ ఎప్పుడు కడతాం అనేది తెలియదు, ఇప్పట్లో అయితే కుదరదు ఫ్రెండ్స్. అది ఫస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ అయిపోయింది. చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. సో అందరికి ఒకటే ఆన్సర్ లో ఆన్సర్ చెప్పేసాము. యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అంటే ఏం చెప్పాలంటే అది మనం ఇంతే వస్తుంది అని చెప్పలేము. ఎవ్రీ మంత్ వ్యూస్ ని బట్టి వస్తుంది అండ్ ప్రమోషన్స్ లేకపోతే ఒకలాగా వస్తుంది, వ్యూస్ లేకపోతే ఒకలాగా వస్తుంది. ఎవ్రీ మంత్ మనకి ఇంతే ఉండదు. ఇప్పుడు మనకు ఈ మంత్ 1K వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ 20K రావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ 30K రావచ్చు, లేకపోతే 5K రావచ్చు, ఎంతైనా రావచ్చు, వ్యూస్ ని బట్టి వస్తుంది అనమాట.
సో అందుకే యూట్యూబ్ ఇన్కమ్ ని ఎవరు చెప్పరు అందుకే, ఎందుకంటే చాలా తక్కువ రావచ్చు చాలా ఎక్కువ కూడా రావచ్చు. మేము కూడా ఎందుకు చెప్తలేము అంటే ఇప్పుడు ఒక అమౌంట్ ఉంటుంది, మేము ఒక అమౌంట్ చెప్పినాం అరే వీళ్ళకి ఇంత వస్తుంది కదా అని మేము ఫిక్స్ అయిపోతారు అంటే, మాకు బయట అట్లా జరిగింది అన్నట్టు ఇంత వస్తుంది అంటే వాళ్ళందరూ అదే ఫిక్స్ అయిపోయి డబ్బులు లేవన్నా గానీ నమ్మలేదు అయిపోతుంది. సో కొంచెం తక్కువ ఎక్కువ ఉంటది, బెటర్ మేమైతే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నామంటే యూట్యూబ్ వల్లనే. సో హ్యాపీ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీహాన్ అనే వాళ్ళు అడిగారు, మీ డాగ్ లేకుంటే మీరు ఉంటారా, మీ డాగ్ లేకుంటే మీరు ఉంటారా అంటే. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా డాగ్ గురించి అడిగారు, మీ రాఖీ ఎక్కడ కనిపిస్తలేడు అని అడిగారు. రాఖీ గారు ఇక్కడే ఉన్నాడు, మా ముందరే ఉన్నాడు పడుకున్నాడు. అండ్ వాడిని ఇప్పుడు అడిగి ఇప్పుడు వాళ్ళు ఏమైనా రాఖీ అన్నాం అనుకుంటే వచ్చేసి ఎగరేస్తాడు, మళ్ళీ వీడియో మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. రాఖీ లేకుంటే మేము ఉండలేము, ఎందుకంటే వాడు ఒక మనిషి లెక్క మాకు అలవాటు అయిపోయాడు. సో అస్సలు ఉండలేము అనమాట, వాడిని ఒక రోజు కూడా వదిలేసి మేము ఉండము, బయటకు కూడా వెళ్ళాము. మాక్సిమం మీరు బయటకు వెళ్ళి ఎందుకు షూట్ చేయరు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి రాఖీ గారి, రాఖీ గారు ఉంటాడు కాబట్టి మేము ఎటు బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్స్ లో ఉంటాము, అందుకే బయటకు వెళ్ళాము. ఇంట్లోనే వాడి కోసం ఇంట్లోనే ఉంటాము. అక్క మీ ఇద్దరు ఏజ్ ఎంత, ఏజ్ అడగకూడదు యాక్చువల్ గా. మీ బర్త్డే అప్పుడు మా ఏజ్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు మా ఇద్దరివి ఏజ్ కూడా వేయించాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే వెళ్ళేసి చూసుకోండి, ఎందుకంటే ఏజ్ అడగకూడదు అని అంటారు చెప్పాలి. సరే ఏజ్ ఎంత అంటే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, తినకి నాకి 1 ఇయర్ డిఫరెన్స్, తనది 26 నేను చెప్పను అంటే మీకు తెలిసిపోయింది కాబట్టి. 1 ఇయర్ డిఫరెన్స్ అంటే మీకు తెలుసు కాబట్టి. మోస్ట్ రిక్వెస్ట్ క్వశ్చన్ చాలా కమెంట్స్ లలో నేను ఎక్కడ ఏ వీడియో పెట్టినా కంపల్సరీ ఈ క్వశ్చన్ అయితే నాకు కంపల్సరీ వస్తుంది. అసలు నేను దీన్ని చాలా సార్లు క్లారిటీ అయితే ఇచ్చాను, ఎందుకో ఇది నేనే మాట్లాడాలి. సో చాలా సార్లు అడిగారు, నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టినా, పోస్ట్ పెట్టినా, స్టోరీ పెట్టినా, యూట్యూబ్ లో షార్ట్ వీడియో పెట్టినా, లాంగ్ వీడియో పెట్టినా, ఏది పెట్టినా నాకు కామన్ గా వచ్చే క్వశ్చన్ వచ్చేసి, అక్క మీరు ప్రెగ్నెంట్, అక్క మీకు ఎన్నో మంత్స్, ఇది కామన్ గా వచ్చే క్వశ్చన్. సో నేను ఇది చాలా సార్లు క్లారిటీ ఇచ్చాను, ఈసారి కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఈసారి క్లారిటీని బట్టి దయచేసి మీరు నన్ను ఇంకొకసారి క్వశ్చన్ అడగక ఉంటేనే మంచిది అని నా అభిప్రాయం. ఎందుకంటే నేనైతే ప్రెగ్నెంట్ కాదు, నేను చెప్పాను గాయస్, నేను ప్రెగ్నెంట్ అయితే కంపల్సరీ నేను ఫస్ట్ మా ఫ్యామిలీకి చెప్పిన తర్వాత, మీరు మా ఫ్యామిలీ కాబట్టి సెకండ్ యూట్యూబ్ లోనే చెప్తాము అనేసి. సో ఇప్పుడైతే నేను ప్రెగ్నెంట్ కాదు, ఎందుకంటే నేను కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువ తింటాను కదా, సో అందువల్ల కొంచెం స్టమక్ వచ్చింది. అండ్ మన వల్ల డైట్ ఫుడ్ తినడం ఇవన్నీ ఫాలో అస్సలు అవ్వను నేను. అదంతకు అదే ఎలా వచ్చిందో అదంతకు అదే అలా పోవాలంతే. అండ్ శారీ క్యారీ చేసినప్పుడు కొంచెం నాకు పెట్టుకోవడం రాదు అనమాట, వల్ల అట్లా కనిపిస్తుంది. కానీ నేనేం ప్రెగ్నెంట్ కాదు, ఒకేలా క్లారిటీ చేసి చెప్పేయి, నువ్వు కూడా ప్రెగ్నెంట్ కాదు. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా మంది అడుగుతున్నారు మీ పిల్లలు ప్లానింగ్స్ ఎప్పుడు అని, వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది. ఓకేనా, ఇంతే మీ అందరికి ఇదే ఆన్సర్. ఓకే, తొందరలో ఇది ఆన్సర్. ఓకే, మీరు కూడా మా బుజ్జి సిరిని, బుజ్జి సాయిని చూడాలని అంటున్నారు. మీరు అలా కమెంట్ చేస్తే చాలా బాగుంటుంది కానీ సార్, కానీ మోస్ట్ సార్ అడిగి నాకే అయ్యో ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నారు అనేసి, కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కొన్నిసార్లు అయ్యో కోపం వస్తుంది. సో అందుకే ఇంకోసారి అడగకండి, నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కంపల్సరీ నేను మీతోనే షేర్ చేసుకుంటాను. అది మీకు తెలుసు, మా ఇంట్లో సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా, సంతోషం ఉన్నా మీతో షేర్ చేసుకుంటారంటే ఇంత పెద్ద న్యూస్ మీతో ఎందుకు షేర్ చేసుకొని చెప్పండి. ఓకేనా, మీతో మీకు దాచిపెట్టేసి నేనైతే ఏం కూడా అట్లా దాచిపెట్టేసి నేను పెట్టుకోను, మీతో చెప్పుకుంటే నాకు కూడా హ్యాపీ. ఓకేనా, నేను ప్రెగ్నెంట్ కాదు, మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది అంతే, నేను ప్రెగ్నెంట్ కాదు. క్వశ్చన్ కి ఎప్పుడు ప్లానింగ్ అంటే ఇదే ఆన్సర్ తొందరలు. అసలు మీ స్టడీ ఏంటి, నా స్టడీ అయితే ఓపెన్ గా చెప్పేస్తున్నా, నేను ఇంటరే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కే నేను డిస్కంటిన్యూ చేసేసాను కొన్ని ఇంట్లో సమస్యల వల్ల, గానీ నేను స్టడీ మానేసాను. నువ్వు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ అట్లా. తనకి బాగా ఇష్టం, తనకి తిరుగుడు బాగా ఇష్టము, తన అసలు కాలేజ్ కి వెళ్ళకుండే అట్లా సినిమాపోతుండే కాదు. మా సిచ్యువేషన్స్ కూడా అట్లా ఉంటుండే, ఫ్యామిలీ అదంతా వేరే కథ. సో అట్లా డిస్కంటిన్యూ, డిగ్రీ డిస్కంటిన్యూ. వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్స్? చెప్పాం కదా ఫ్యూచర్ ప్లానింగ్ చాలా ఉంది. అసలు చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు ఏదైనా బిజినెస్ అన్నారు కదా, బిజినెస్ ప్లానింగ్ ఉందా అనేసి. అఫ్కోర్స్ మాకు మేము ఒక స్టేజ్ అంటే యూట్యూబ్ లో ఇన్కమ్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి మాకు బిజినెస్ పెట్టాలని చాలా ఉంది. నువ్వు చెప్పాలి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా మందికి. సో బిజినెస్ పెట్టాలని బాగా ఉండే కానీ ఫ్రెండ్స్ మాకేంటంటే ఎందుకంటే ఒక సపోర్ట్ లేదు. ఇప్పుడు బిజినెస్ పెట్టుకొని కొంచెం పెట్టుకొని నాకెందుకు ఏదో లాస్ అయిపోతే ఎట్లా, మళ్ళీ మనం వెనుక పడిపోతాం కదా అనేసి ల్యాండ్ ఉంటే బెటర్ కదా అని ల్యాండ్ తీసుకున్నాం అంతే. లేకుంటే ఫస్టే తీసుకొని అన్ని సెట్ అయిపోతుండే, కానీ ల్యాండ్ ఉంటే దేనికి ఇన్నది కదా, ఇటు చూసి ఇటు రేట్లు పెరిగిపోతున్నాయి, మళ్ళీ
ల్యాండ్ అని ఉంటే మళ్ళీ ఉండొచ్చు అనేసి ఒకటి చెప్పాలంటే ఏంటంటే మనం బిజినెస్ పెడితే మనం నష్టపోతామా లాభం వస్తుందా అని మనకు తెలియదు. అదే మనకు ఒక ఫ్లాట్ ఉంటే అది ఎప్పటికైనా మనకు మోసం చేయదు కదా, అది పెరుగుతూ పోతుంటది కానీ తగ్గదు కదా అనేసి మేము ఒక ముందడుగు ఇద్దరు డిసిషన్ తీసుకుని ఒక ముందడుగు ఫ్లాట్ కోసం ప్లేస్ తీసుకున్నాం అనమాట ఫస్ట్. ఒకవేళ బిజినెస్ పెట్టుకుంటే నష్టం అయిపోతే అది మొత్తం వేస్ట్ అవుతుంది కదా అనేసి మేము బిజినెస్ పెట్టకుండా ఫ్లాట్ అనేది తీసుకున్నాము. ఒకటి ఇంకొకటి ఏంటంటే బిజినెస్ గురించి పెద్ద ఐడియా లేవు మనకి. సో కొంచెం లాస్ట్ ఇయర్ కూడా మేము సమ్మర్లో ట్రై చేసాము, మా మామయ్య వాళ్ళకి మా సాయి పెట్టిస్తా అనేసి ట్రై చేసిండు కానీ అప్పుడు మేము అనుకున్న బడ్జెట్ లో దొరకలేదు, మళ్ళీ ప్లేస్ కూడా దొరకలేదు, మళ్ళీ ప్లానింగ్ కూడా లేకుండా అసలు ఇలాంటిది ఏదైనా పెట్టాలి అనేది కూడా లేకుండా అనమాట. సో అందుకే అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఆ టైంలో మాకు ఇట్లా ప్లేస్ రావడం వల్ల ఇంకా ప్లేస్ తీసేసుకుంటే బెటర్ అనేసుకుని ప్లేస్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడైతే ఉంది బట్ పెడదాం. మాకు కూడా ఫస్ట్ ఎవరికైనా ఉండే గోల్ అంతే, ఎన్ని రోజులు యూట్యూబ్ ఉంటుంది యూట్యూబ్ ఉండదో మనకు తెలియదు కానీ మాకుండే గోల్ అంటూ మేము బిజినెస్ పెట్టుకోవాలి అనేసి బిజినెస్ కంపల్సరీ పెట్టుకుంటాము. అది ఏ బిజినెస్ అనేది ఇంకా మాకు కూడా తెలియదు కానీ ఒక మంచి బిజినెస్ పెట్టుకోవాలని మాకు కూడా ఉంది అంతే. అంటే ఒక రెండు మూడు అనుకుంటున్నాం కానీ ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు కొంచెం అన్ని క్లియర్ అయితే పెట్టచ్చు. ముందరలా బిజినెస్ అయితే పక్క యూట్యూబ్ ని నమ్ముకోలేము, మేము నమ్ముకొని ఉండలేము. అందరు మీకు కూడా తెలుసు, అందరు చూస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్ని కుదిరినప్పుడు పెట్టాలంటే. ప్రియా ప్రియా మినీ ప్రియా అనే వాళ్ళు అడిగారు, లవ్ మ్యారేజ్ చేసుకుని లైఫ్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు ఎలా సిస్టర్ చెప్తారా? బికాస్ మాది లవ్ మ్యారేజ్, చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, ఈ క్వశ్చన్ కి కంపల్సరీ ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే మాది కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి. సో లవ్ మ్యారేజ్ రా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మన ఇంట్లో సమస్యలు వేరే వాళ్ళకి చెప్పొద్దు అండ్ హస్బెండ్ వైఫ్ ఒకే డిసిషన్ మీద ఉండాలి. సో తను ఏది చెప్పినా మనం వినాలి, మనం ఏది చెప్పినా తను వినాలి అండ్ వచ్చే మనీని ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం సేవింగ్స్ చేసుకుంటూ మనకి ఏం కావాలో మనకు ఉపయోగపడేవి తీసుకోవాలా. ఏదో ఒకటి తీసుకొని అది ఆగమాగం అయిపోయేది తీసుకోవద్దు. ఎంత ఖర్చు చేయాలో అంతే ఖర్చు చేయాలి, తక్కువ ఖర్చు చేసుకోండి, సేవింగ్స్ ఎక్కువ చేసుకోండి, అది మీకు ఎప్పుడో ఒకప్పుడు కప్పబడుతుంది. గోల్డ్ కొనండి, గోల్డ్ కొంటే మీకు పక్క మీ కష్టంలో ఉన్నప్పుడు గోల్డ్ మిమ్మల్ని ఆదుకుంటది. ఎవరు ఆదుకున్న ఎవరు ఆదుకోకుండా మీ దగ్గర గోల్డ్ ఉంటే అది మీకు పనికి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు ఏంటంటే ప్రాబ్లమ్ చేయడం స్టార్ట్ అవుతాయంటే ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ లేక, ఒకటి రెండోది సంపాదన లేక, అంటే ఇప్పుడు రూమ్ రెంట్లు కట్టలేక కానీ ఖర్చులకు డబ్బులు లేక కానీ, సో అట్లాంటి దగ్గర బాగా గొడవలు అయితే ఉంటాయి. లవ్ లో ఫస్ట్ ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి ఉంటే చాలనుకుంటాం కానీ తర్వాత లవ్ కంటే ఇక్కడ డబ్బు ఇంపార్టెంట్ అవుతుంది. డబ్బు ఉంటేనే హ్యాపీ ఉంటాం, లేకపోతే ఉండలేదు. కానీ మా లైఫ్ లో ఏంటంటే మా దగ్గర డబ్బు ఉన్నా మేము ఇంతే ఉన్నాం, డబ్బు లేకున్నప్పుడు కూడా మేము ఇద్దరం ఇంతే కలిసి. మా దగ్గర మీకు తెలుసు, మీరు ఫస్ట్ నుంచి టిక్ టాక్ నుంచి చూసిన వాళ్ళైతే మేము జీరో నుంచి వచ్చిన వాళ్ళే, మాకు ఏమీ లేకుండా మేము కూడా బిఫోర్ మ్యారేజ్ అయిన తర్వాత 5 మంత్స్ తర్వాత మా ఇంట్లో గొడవ అయితే మేము కూడా బయటకు వచ్చేసి బతికిన వాళ్ళమే. అది కూడా చాలా తక్కువ అమౌంట్ తో సాయి జాబ్ కి వెళ్తూనే నేను ఇంట్లోనే ఉంటుండే తను. మార్నింగ్ 5:30 వెళ్తే ఈవినింగ్ 10 వస్తుండే. నేను ఎంత స్ట్రగల్ అవుతుండే అంటే ఎంత బాధపడుతుండే, అతను ఒక్కడే చేస్తున్నాడే, తనకి నేను సపోర్ట్ గా ఉండలేకపోతున్నానే. నేను కూడా సర్చ్ చేస్తుండే బట్ నాకు కావాల్సిన జాబ్స్ ఏం దొరకలేదు అండ్ నేను బెంగళూరు కొంచెం లాంగ్వేజ్ కూడా ఇబ్బంది ఉండే. సో అప్పుడు నేను చాలా బాధపడుతుండే అన్నట్టు. కానీ తను నన్ను బాగా చూసుకున్నాడు, డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు మేము ఇద్దరం ఒకటేలాగా ఉన్నాం అనమాట. సో ఏంటంటే తను చెప్పింది నేను వింటా, నేను చెప్పింది తను వింటాడు. మెయిన్ అండర్స్టాండింగ్ ఉంది. సో మనీ సేవింగ్స్ ఆప్షన్స్ కూడా మన దగ్గర అండర్స్టాండింగ్ ఉండాలి ఒకటి. రెండోది ఇంకొకటి ఏంటంటే ఏది కూడా మన స్తోమతకు మించి పోవద్దు. అంటే సంథింగ్ ఏదన్నా కానీ అది ఒక వస్తువు కానీ మనకు అనవసరం అన్నది కొనుక్కోవద్దు ఏది కూడా. మీరు మా ఇంట్లో చూస్తే ఇప్పటి వరకు మేము కొనిన దాంట్లో వేస్ట్ అనేది ఏది లేదు, అన్ని మాకు ఉపయోగపడవే తీసుకున్నాము. ఇప్పటి వరకు మేము గాలికి ఖర్చు పెట్టినట్టు ఏది ఖర్చు పెట్టలేదు. మాకు ఏదైతే యూజ్ ఉన్నాయో అవే తీసుకున్నాం. ఏదైతే ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు దాని గురించి ఫ్యూచర్ ఆలోచించే తీసుకుంటాం అన్నట్టు ఆలోచించి ఇద్దరు డిసిషన్ తీసుకుని ఇద్దరికి ఓకే అయితేనే తీసుకుంటాం. తెలుసా, ఇది కంపల్సరీ ఉండాలి. మీరు హస్బెండ్ అనేసి నేనే అన్ని ఆలోచిస్తానని కాదు, మీరు వైఫ్ అనేసి నేనే డిసిషన్ తీసుకుంటానని కాదు. ఇద్దరికి నచ్చితేనే చేయాలి. ఒకరికి నచ్చితే చేయొద్దు. అది ఎప్పటికైనా ప్రాబ్లమే, అది ఎప్పటికైనా బాధనే. నీకు ఓకే అయితే ఆమెకు ఓకే, లేకపోతే ఆమె బాధపడుతుంది. ఆమెకు ఓకే అయితే నీకు ఓకే, కాకపోతే మీరు కూడా బాధపడతారు. సో ఇద్దరు ఒపీనియన్తో తీసుకోండి, ఏదైనా కానీ చేయండి, అప్పుడు మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఇద్దరు అండర్స్టాండింగ్తో ఉండండి, బాగుంటుంది. సో మా లైఫ్ లో 4 ఇయర్స్ అయింది మాకు మ్యారేజ్ అయ్యి, మాకు ఒకరి పైన ఒకరికి ఇప్పటి వరకు ప్రేమ అయితే తగ్గలేదు. మేమైతే అంటే బట్ అందరు అంటూ ఉంటారు ఏంటంటే
మ్యారేజ్ అయిన 1 ఇయర్ కి 2 ఇయర్స్ అట్లా తగ్గిపోతుంది, మా మధ్యలో ఆ ప్రేమ అట్లానే ఉండదు. ఇప్పటికీ నేను అతను వదిలేసి ఉంటాను, ఏడుస్తాను అతను 1 అవర్ రాకపోతే 1 అవర్ లేకపోతే నేను ఇప్పటికీ ఏడుస్తాను. ఇది ఎన్ని రోజులు ఉంటుందని నాకు తెలియదు. నాకైతే అతని మీద అంత ప్రేమ ఉంది, తన కోసం ఏదైనా చేస్తాను, అంత ప్రేమ ఉంది నాకంతే. ఫస్ట్ ఎట్లుండను, మా లవ్ ఎట్లుండను, ఇప్పుడు కూడా మేము అంతే ఉన్నాం. సో అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే లవ్ మ్యారేజ్ అందరు సక్సెస్ కాలేరు. బాధలు కష్టాలు అన్నిటి కంపల్సరీ ఉంటాయి, అవన్నీ ఎదుర్కొని నిలబడితేనే సక్సెస్ అవుతాం. అట్లా నాని చిన్న అమ్మే వాళ్ళు అడిగారు, వాట్స్ యువర్ గోల్ అక్క బిఫోర్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ సోషల్ మీడియా. సో ఇది చెప్పాలంటే సోషల్ మీడియా ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు. అదేదో టైం పాస్ కి టిక్ టాక్ చేస్తుండే, అప్పుడు ఏదో వైరల్ అయినాము, కొంచెం ఫేమస్ అయినాము, అసలు ఇగో ఇన్స్టాగ్రామ్ అనేది వస్తుంది. అసలు అప్పుడు మనకు తెలియదు టిక్ టాక్ ఉన్నప్పుడు యూట్యూబ్ అంత ఇంపియకుండా, ఇన్స్టాగ్రామ్ కూడా ఇంపియకుండా. ఇవి రెండు బ్యాన్ అయిన టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇవి రెండు వినిపించింది. అండ్ మేము మ్యారేజ్ అయిన 1-1.5 ఇయర్ కి మేము స్టార్ట్ చేసింది. అదొకటి. ఇంకోటి ఏంటంటే, మేము టిక్ టాక్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మా లైఫ్ ఎట్లుంటదని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు మాకు. మేము వీడియోస్ చేస్తూ ఏదో టైం పాస్ చేస్తుండే, ఇద్దరం కలిసి చేస్తున్నాం, లైక్స్ వస్తుండే, చూస్తుండే, కామెంట్స్ వస్తుండే, కానీ ఇట్లుంటుంది ఫ్యూచర్, ఇట్లా కావచ్చు మనం అనేసి ఆ థాట్ ఏం లేదు మాకు, అసలు తెలియదు ఇది. సో అట్లా స్టార్ట్ చేసినాం, తర్వాత తెలిసింది యూట్యూబ్ వచ్చేసినాం. మా దగ్గర ఏమి మనీ లేకుండే ఫ్రెండ్స్, ఏమీ లేకుండే, మన దగ్గర మంచి మనీ ఉండబో బిజినెస్ పెట్టుకుని ఉందామి అనే అట్లాంటి రిచ్ లైఫ్ కూడా కాదు మాది. మేము ఏ నమ్మకంతో మ్యారేజ్ చేసుకున్నామని మాకు కూడా తెలియదు. కానీ మాకు ఇద్దరికి అప్పుడు ఏముండను, ఏ నమ్మకం ఉండేనా తెలియదు. నేను ఇతను వేసుకున్నా, అతను వేసుకున్నా, అప్పుడు డిస్కషన్ ఏం లేదు. పెళ్లి చేసుకుందాం అన్నాం, 2 డేస్ లో పెళ్లి చేసేసుకున్నాం. కథం ఏం తెలియలేదు, ఏం తెలియలేదు అప్పుడు. అంటే ఫ్యూచర్ లో ఇట్లుందాం, మనం పెళ్లి చేసుకుంటే ఇట్లుందాం అనేసి ఏం లేదు. పెళ్లి చేసేసుకున్నాం, అయిపోయింది. సో అట్లా జరుగుతూ వచ్చింది. ఇక యూట్యూబ్ వీడియో వల్ల ఇంకా లైఫ్ బాగుంది అన్నట్టు. మేమైతే మిమ్మల్ని ఫ్యామిలీ అనుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్యామిలీ లెక్క మమ్మల్ని చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎవరైతే నా మా వీడియోస్ కి లైక్ కొడుతూ కామెంట్స్ పెడుతూ మేము మంచిగా ఉండాలని కోరుకుంటున్నారో, మమ్మల్ని మంచి మంచి దీవెనలతో బ్లెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎన్ని దండలు పెట్టినా తక్కువనే. మేము మీకు రుణపడి ఉంటాం, మీకు ఏదో ఒకటి చేస్తాం కంపల్సరీ. వాణి అఫీషియల్ అని వాళ్ళు అడుగుతారు, అన్నయ్య ఏం జాబ్ చేస్తారు, అన్నయ్యకి శాలరీ ఎంత? ప్రతి ఒక్కరు చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు, ఇది ఒకటి లాస్ట్ క్వశ్చన్ అని అనుకుందాము. చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను మీకు మీ తెర ముందు కనిపించేది నేను, తెర వెనకాల ఉండేది తను. ఎందుకంటే తను వేరే జాబ్ చేస్తే అంత మనం యూట్యూబ్ కి ఇంట్రెస్ట్ పెట్టలేము. మనం యూట్యూబ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ చేసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ కూడా ఒక బిజినెస్ లాగానే, అతని సంబంధం లేదు. ఇప్పుడు నేనే చెప్తా ఆన్సర్. ఇప్పుడు అతను చెప్పుకుంటే అతను ఏదో షో చెప్పుకున్నట్టు అనిపిస్తుంది మీకు. సో అందుకే నేనే చెప్తున్నాను, నా హస్బెండ్ గురించి నేనే చెప్తున్నాను. నేను నా హస్బెండ్కి ఒక మాట వచ్చినా నేను తీసుకోలేను, ఎందుకంటే అతన్ని తక్కువ ఎక్కడ చేయను నేను. సో నా హస్బెండ్ కి మెయిన్ సపోర్ట్ గా నేనే ఉండాలని నేను పక్కా కోరుకుంటాను. చేస్తాడు అంటే జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి చేయాలి, నాకైతే ఒకరి దగ్గర తన పని చేయాలని నేను కోరుకోను. తను కష్టపడాలి, నేను ఇంట్లో కూర్చొని ఆరామంగా తినాలని నేను అనుకోను. తను చేయాలి, నేను చేయాలి, ఇద్దరం ఈక్వల్ గా ఉండాలనేసి నాకు వెనకాల కష్టం అంతా తనదే. వీడియో ఎడిటింగ్ కానీ, థంబ్నైల్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, వీడియో కంటెంట్ కానీ, ప్రతిదీ తనది. ఈ వీడియోలో వస్తే వాటా అని వాగుడు మాత్రం నాది అంతే, ఇంకా మొత్తం అతనే చూసుకుంటాడు. జాబ్ కన్నా పెద్ద రిస్క్ ఏదైనా ఉంది అంటే ఇదే, యూట్యూబ్ చూసుకోవడము, మళ్ళీ ఇంట్లో పనులు చూసుకోవడము, డాగ్ ని మెయింటైన్ చేయడము, థంబ్నైల్ చూసుకోవడము, ప్రమోషన్ చూసుకోవడము, నాకు వీడియోస్ తీయడము, నాకు కంటెంట్ చెప్పడము, ప్రతిదీ అతనే చేస్తాడు. నాకు ఏం లేదు, ఓన్లీ యూట్యూబ్ లో వీడియో తీసుకుని మాత్రమే ఉంటుంది. తను ఏం చెప్తే అది చేస్తా అంతే. సో అంత కష్టం తన పడుతున్నప్పుడు నాకు ఎందుకు చెప్పండి, నాకు కూడా ఇంట్లో పనులు ఉంటాయి. నేను కూడా అతను ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు నేను ఎడిటింగ్స్ కానీ ఏదైనా చేస్తూ ఉంటాను, కానీ చాలా తక్కువ చేస్తా. సో జాబ్ కన్నా ఎక్కువ తను చేస్తున్నాడు కాబట్టి మాకు ఇప్పుడు బయట చేయాలని లేదు. మేమే ఓన్ గా పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా తనే చేస్తారు. అది శాలరీ అంటే మా ఇద్దరిది, అతనిది శాలరీ వేరు, నా శాలరీ వేరు అన్నట్టు కాదు. మా ఇద్దరిది ఒక్కటే, అతనికి వచ్చిన నాదే. వీడియో తీస్తుంటే ఫోన్ హీట్ అయిపోయేసి టెంపరేచర్ ఎక్కువైంది అనమాట. సో అందుకే ఫ్రంట్ కెమెరాలో తీసిస్తున్నా. యూట్యూబ్ అనేది ఒక్కరి వల్ల మెయింటైన్ చేయని కవ్వదు. చూడండి, ఎవరికైనా చూడండి, ఎడిటర్స్ ని పెట్టుకుంటారు మాక్సిమం. అందరు ఏం చేస్తారంటే వీడియో తీసేసి ఎడిటర్స్ కి ఇచ్చేస్తారు. ఎడిటర్స్ వీడియో ఎడిట్ చేసి థంబ్నైల్స్ చూసుకొని వీడియోస్ అప్లోడ్ చేసి ఇస్తారనమాట. మేము అలా పెట్టుకోలేదు ఎవరిని. సో అలా పెట్టుకున్న వాళ్ళు ఏమంటే మంత్లీ ఇంత అని వాళ్ళకి పే చేస్తారు. మాకు అంత అవసరం లేదు, ఎందుకంటే అతను చేస్తాడు, అతను లేనప్పుడు నేను చేస్తాను, మేమిద్దరం మెయింటైన్ చేస్తాం కాబట్టి మాకు అంత అవసరం రాలేదు ఎడిటర్స్తోని. సో థంబ్నైల్ ఒకటే బయట చేపిస్తాము. సో నాకు పెద్ద సపోర్ట్గా తను ఉన్నాడు కాబట్టి తను బయటకు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యూట్యూబ్ కూడా ఒక పెద్ద బిజినెస్ లాగానే కాబట్టి సో ఇద్దరం మెయింటైన్ చేస్తున్నాము. ఇది గైస్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చామని అనుకుంటున్నాం, ఎందుకంటే ఛార్జింగ్ కూడా లేదు. ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పార్ట్ 2లో పెడదాము. సో ఇప్పుడైతే ఈ వీడియోని చూడండి, ఎంజాయ్ చేయండి. చాలామంది అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మ్యాక్సిమం నేను రిప్లై ఇచ్చాను, ఓకేనా?
అది గైస్. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి. సో చాలామంది ఈ మధ్యన చూడటం ఆపేశారు. సో అందరికీ వెళ్ళాలనేసి నేను అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి మమ్మల్ని.